నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 మార్చి నెల కర్కాటక రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుణ్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం భవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్మోదిభిః సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2022 మార్చి నెల కర్కాటక రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారికి మార్చి నెలలో కుజరాహువులు శుభులుగా ఉంటారు. రవి బుధుల సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, వివాహం కానటువంటి యొక్క స్త్రీలకి పురుషులకి వివాహములు జరిగేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి. సంతానాభిలాషులకి వారి అభిష్టం నెరవేరేటువంటి యొక్క అనుకూలమైనటువంటి యొక్క మాసంగా చెప్పవచ్చు. అయితే ఉద్యోగాలు కానీ, తర్వాత సంతానం కానీ, వివాహం కానీ, ఇవన్నీ కూడా పుట్టినటువంటి యొక్క మీ జాతకాన్ని పరిశీలన చేసుకుని ఆయా స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క దశ ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని అది చెప్పాలి. మరి ఇప్పుడే చెప్తున్నారు ఏమిటండి, ఏం చెప్పినానంటే గోచార రీత్యా చాలా అనుకూలంగా ఉన్నది వాటన్నింటికీ అని చెప్తున్నారు. మీరు అది కనుక చూసుకొని ఇంకా గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే అవి నెరవేరుతాయి అని చెప్పడానికి అవకాశం గోచార రీత్యా మనకి కలిగింది అని చెప్తున్నాను. ఆధ్యాత్మికత, ధార్మికత లో మీలో కూడా బాగా ఇనుమడిస్తాయి. ధనాదాయం పర్వాలేదు, బాగానే ఉంటుంది. కుటుంబ విషయాల్లో కాస్త శ్రద్ధ వహించండి, మంచిది. భార్యాభర్తల మధ్య అవగాహన కొంచెం తక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇరువురు కూడా చక్కగా మనసు విప్పి మాట్లాడుకుని ఒకళ్ళ భావాలు ఒకళ్ళతోటి పంచుకుంటే మీ మధ్యన ఉండేటువంటి ఏదైనా చిన్న చిన్న ఇవి ఉంటే అవి తొలగిపోయి మీ సాంసారిక జీవనం ఆనందమయంగా ఉంటుంది. ఉద్యోగులు కూడా చాలా కష్టపడతారు, అయితే పైవారి యొక్క మన్ననలు పొందుదాము అని చెప్పినని, అయితే పై అధికారుల మెప్పులు మీరు పొందలేకపోవచ్చును. అందువలన మీరు వెంటనే మీ యొక్క బీపీలను అవి పెంచుకోవటం అనేటువంటిది వద్దు, సంయమనం పాటించండి. మళ్ళా ఆ పాటించడం వలన మీకు నిరాశ ఇలాంటివి జరగవు, ఆవేశపడకండి. పరిస్థితులు వచ్చే నెలలో మీకు మళ్ళా అనుకూలంగా లభిస్తాయి. ఆత్మస్థైర్యంతో, మనోబలంతో దీక్ష వహించి దక్షతగా కార్యక్రమాలు పట్టుదలతో చేపట్టండి, అన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు షష్ఠ భాగ్యాధిపతి అంటే 6-9 స్థానాల వాడైనటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు, అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం గురువుగారిది మీకు. కాబట్టి కర్కాటక రాశి వారికి గురువుగారి యొక్క సంచారం చాలా బాగా ఉన్నది. అయితే ఆ యొక్క సంచారం అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కదా, ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అని చెప్పినని. అష్టమంలో సంచారం చేసే గురువు సంచారం అయితే ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అది ఆయన అసలు మీకు షష్ఠ భాగ్యాధిపతి గురువు,
షష్ఠభాగ్యాధిపతి అయినటువంటి వాడు అంటే షష్ఠాధిపతి ఆరు వాడు, ఎనిమిదిలో ఉన్నాడు. ఆరు వాడు కానీ ఆరు, ఎనిమిది, పన్నెండు ఈ మూడు కూడా ఒకళ్ళ స్థానాల్లో ఇంకోళ్ళు కనుక ఉండేటట్లయితే విపరీత రాజయోగం ఉంటుంది అని చెప్పిన మనం చాలామంది చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ థియరీ ప్రకారం ఇక్కడ ఆరువాడు భాగ్య అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆరువాడు ఎనిమిదిలో ఉన్నాడు కాబట్టి రాజయోగాన్ని ఇస్తాడు. పైగా సువర్ణమూర్తిగా ఉన్నాడు చాలా బాగా. కాబట్టి గురువు యొక్క సంచారం మీకు పూర్తి అనుకూలంగా ఉంది ఈ మార్చి నెలంతా కూడా కర్కాటక రాశి వారికి. ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క రవి మీకు, ఆయన 14 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అది సామాన్యమైనటువంటి యొక్క సంచారం. అంతగా బాగా యోగాన్ని ఇచ్చేటువంటి సంచారం చెప్పడానికి అవకాశం లేదు. అయితే 14వ తారీఖు రాత్రి 2:26 నుంచి కూడా మీనరాశిలో ప్రవేశం చేస్తాడు. భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు ఆయన. అది రవికి మీనరాశి మిత్రక్షేత్రం కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ అంతగా అనుకూలం కాదు. కనుక తప్పకుండా మీరు సూర్యనారాయణమూర్తి వారి ఆరాధన చేయండి, సూర్య ఆరాధన చేయండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, లేదా సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తర శతనామావళి చదువుకోండి, ఓం సూర్యాయ నమః అని ఒక 108 పర్యాయం జపం చేసుకోండి, చాలా బాగా ఉంటుంది, ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కంపల్సరీగా చేసుకోండి ఆయన, మంచిది. కుజగ్రహ సంచారం, కుజుడు మీకు ఎవరవుతారు, 5, 10 వాడు కుజుడు. అంటే పంచమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మీ యొక్క రాశికి సప్తమ రాశి అవుతుంది. సప్తమ రాశి పైగా అక్కడ మకర రాశికి అధిపతి ఎవరండి, శని. కాబట్టి కుజుడు శనింటూ సంచారం చేస్తూ ఉన్నాడు. అది సామాన్యమైనటువంటి యొక్క సంచారం. పెద్దగా మనకి అంతగా అనుకూలిస్తాడని చెప్పడానికి వీల్లేదు, అననుకూలత కూడా అనుకోవడానికి వీల్లేదు, సామాన్యంగా ఉంటుంది. దీనివలన ఏంటంటే వ్యవసాయదారులకి పాపం వాళ్ళు కష్టపడి పనిచేస్తారు కానీ ఆశించినటువంటి యొక్క దిగుబడి ఈ సంవత్సరం రాకపోవచ్చు. ఎలర్జీకి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు, అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆహార విహారాదుల పట్ల చాలా శ్రద్ధ వహించి మీరు జాగ్రత్తగా మసులుకుంటూ ఉండాలి. తర్వాత శుక్రగ్రహ సంచారం, శుక్రగ్రహం ఏమవుతారు మీకు, చతుర్థ లాభాధిపతి. చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 7 సంచారం చేస్తూ ఉన్నాడు, 7 సంచారం చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా ఉంటుంది మీకు అని చెప్పిన, అంటే శుక్రుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే శనిక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శని శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు కనుక పర్వాలేదు, శుక్రగ్రహ సంచారం పర్వాలేదు. అంటే ఈ రాశి స్త్రీలకి, కళాకారులకి, వాళ్ళకి ఏదో కొంత గుర్తింపు జరుగుతుంది, వాళ్ళ యొక్క శ్రమకు తగినటువంటి యొక్క ఫలితం లభిస్తుంది, వాళ్ళ యొక్క ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది. స్త్రీలందరికీ కూడా పర్వాలేదు, బాగానే యోగదాయకంగానే ఉంటుంది. కర్కాటక రాశి స్త్రీలకి ఏదో కొన్ని కొన్ని వస్తువులు, వాళ్ళు విలువైనటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత బుధుడు, బుధుడు ఇప్పుడు మీకు ఎవరు, 3, 12 అంటే తృతీయ వ్యయాధిపతి. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మకర అంటే 7 సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడికి మకర రాశి అంటే ఏంటంటే అధిపతి ఎవరు, అక్కడ శని అధిపతి. కనుక మకర రాశిలో సంచారం చేసిన బుధుడికి శనికి మిత్రత్వం ఉంది. కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క ఈ బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఇది 5వ తారీఖు వరకు. మరి అయిన తర్వాత అండి,
ఐదు మధ్యాహ్నం 3:36 కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు. అది మీకు ఏమవుతుంది, 8 సంచారం అవుతుంది. బుధుడు 8 సంచారం చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు. సాధారణంగా మిగతా గ్రహాలు ఏవి కూడా అష్టమంలో సంచారం చేస్తే సరైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వరు. బుధుడు మాత్రం, అంటే గోచార బుధుడు అష్టమంలో కనుక సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. నేను చెప్పింది కాదు, ఇది శాస్త్రవచనం. ఆ ప్రకారం అష్టమంలో ఉన్నాడంటే బుధుడు ఏం మనకు ఉపయోగపడతాడని చెప్పిన మనం నేర్చబడిపోవాల్సిన అవసరమేం లేదు. ఈ రాశివారు, కర్కాటక రాశివారు, వీళ్ళకు ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే బుధుడు వ్యాపారకారకుడు, అలాగే విజ్ఞానకారకుడు, మంచి విజ్ఞానాన్ని ఇస్తాడు. ఏది ఏమిటి అనేటువంటి విజ్ఞానాన్ని తెలియజేస్తాడు. అటువంటి బుధుడు మీ దానికి తృతీయాధిపతి, వ్యయాధిపతి. వ్యయాధిపతి తృతీయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు బుధగ్రహం మీకు 5 నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేసి 8 ప్రవేశం చేసినప్పుడు సుఖ సంతోషాలను ఇస్తాడు. బుధుడు స్వయముడు కదండి, మంచి విజ్ఞానవంతుడు కదండి, బాగా ఉంటుంది. ఆయన యొక్క సంచారం మీకు బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళకి, వ్యాపారస్తులకి బాగా ఉంటుంది. బుధుడు యొక్క సంచారం ప్రభావం మూలంగా ఈ రాశిలో ఉండేటువంటి యొక్క వ్యాపారులందరికీ కూడా బాగుంటుంది, చేతివృత్తిదారులందరికీ కూడా బాగా ఉంటుంది ఇండిపెండెంట్గా. అట్లాగే సీఏలు వాళ్ళు కొంతమంది ఎగ్జామినేషన్స్ రాసి ఉంటారు కదా, రిజల్ట్స్ అవైటింగ్, అందువలన వాళ్ళకి కూడా మంచి రిజల్టే వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. బుధుడు సంచారం బాగుంది కట. ఇప్పటి నుంచి 5 తర్వాత నుంచి బుధుడు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి సిఎల్ కానీ, ఐసీడబ్ల్యూఎల్ కానీ, ఎంకామ్లు కానీ, ఎంబీఏలు కానీ, బీకామ్లు, ఇవన్నీ కూడా బుధుడు యొక్క కోర్సెస్, ఆయనే అధిపతి దానికి. బుధుడు యొక్క సంచారం 5 తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి మంచి వార్తలే వినవచ్చును అని ఒక ఎస్టిమేషన్. ఎందుకంటే సుఖ సంతోషాలను ఇస్తాడు కాబట్టి బుధుడు అని చెప్పుకున్నాం మనం. తర్వాత శని యొక్క సంచారం ఎలా ఉంది, అసలు శని ఎవరు కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వారికి శని సప్తమ అష్టమాధిపతి. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ తామ్రమూర్తిగా ఉన్నాడు. తామ్రమూర్తిగా ఉన్న శని మనకి ఏం ఉపయోగపడతాడండి అనేటువంటిది ఒక సంశయం ఉంటుంది. మంచిది, అది దాంట్లో ఏం తప్పేం లేదు, ఉండవచ్చు, అది కరెక్ట్ కూడాను. అయితే ఇక్కడ మనం ఇంకోటి ఆలోచన చేయాలి, అంటే 7 అధిపతి శని, 7 అయినటువంటి యొక్క శని 7 అది ఆయన సొంత ఇంట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని యొక్క సంచారం 7 సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఆ గడి ఓనర్, అంటే ఆ రాశి ఓనరు శనే కాబట్టి ఆయన రాశిలో ఆయనే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు అని మనం చెప్పుకోవచ్చు. అంటే పట్టుదలతోటి కార్యసాధనం చేస్తారు అని చెప్పాలి. పట్టుదలతోటి మంచి కార్యసాధనం చేస్తారు అంటే మధ్యలో డిసప్పాయింట్మెంట్ జరిగి, అంటే నిరాశ నిస్పృహ లోను కాకుండా ఒక ధైర్యంతో మొదలుపెట్టినటువంటి యొక్క పనులని మీరు పూర్తి చేయగలుగుతారు. మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో పూర్తి చేస్తారు పనులన్నీ కూడా. ఇది శని సంచార ప్రభావం మీకు. తర్వాత రాహు సంచారం ఎక్కడ ఉన్నది, రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు, ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అన్ని ప్లస్లే, ఇంకేం కావాలండి. రాహువు అనుకూలత బాగా ఉన్నది కర్కాటక రాశి వారికి. లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు,
ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అసలు లాభస్థానంలో ఉండేటువంటి యొక్క ఏ గ్రహం అయినప్పటికీ కూడా అనుకూలంగా ఉంటుంది, మనకి ఆయన యొక్క సంచార ప్రభావం మంచిగా ఉంటుంది అని చేస్తాం. అందుకేగా మనం రాశి ఫలాలన్నీ చెప్పుకున్న తర్వాత ప్రతి రాశికి కూడా మనం భగవత్ ప్రార్థన చేస్తాం. ఏమని, ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తున్నాం మనం. అంటే దాన్ని బట్టి అర్థమైపోయిందిగా మనకి, అంటే లాభస్థానంలో ఉంటే లాభ ఫలితాలను ఇస్తారు అని చెప్పినాను ఏ గ్రహమైనా. అలాంటిది ఇక్కడ మీకు రాహువు లాభస్థానంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, తర్వాత రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, అన్ని ప్లస్ పాయింట్లే కాబట్టి రాహు యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అయితే ఏంటండి రాహు యొక్క ఫలితాలు అని చెప్పినానంటే, రాహు సరిగా లేకపోతే, ప్రభావం అనుకూలంగా లేకపోతే ఆయన జాయింట్ పెయిన్సు, మోకాళ్ళ పెయిన్సు, ఈ తర్వాతనేమో ఈ మెడ దగ్గర నొప్పి లేదు, స్పాండిలైటిస్ ఏదో అంటారు అట్లాంటిది, ఇవన్నీ కూడా వచ్చే సూచనలు ఉంటాయి. ఎలర్జీలు ఉంటాయి స్త్రీలకైతే, కొన్ని స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క అనారోగ్యం ఉంటాయి, ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఆయన పోర్ట్ఫోలియో, ఆయన ఇస్తాడు ఆయన శాఖలు అవన్నీ కూడా. కానీ ఇప్పుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అవి తగ్గుముఖం పడతాయి ఉన్నటువంటి వారికి. తర్వాత థైరాయిడ్ కూడా ఉన్నటువంటి వాళ్ళకి నార్మల్లోనే ఉంటుంది, దానివల్ల మీకు ఏమీ బాధ ఉండవు ఈ నెలలో. కాబట్టి అందరూ కూడా రాహు సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యాన్ని పొందకుండా ఆనందంగా ఉంటారు. కేతు సంచారం ఎక్కడ ఉన్నది? కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో అంటే వృశ్చిక రాశి మీకు ఏమవుతుంది? ఐదవ రాశి అవుతుంది. ఐదవ రాశిలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు, అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అన్ని బాగానన్నా ఈయనకి కూడా, అంటే ఇందాక రాహు లాభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగా ఎక్కువ ఫలితాలు మనం చెప్పుకున్నాం. మరి ఉచ్చస్థితి ఉన్నా రజితమూర్తిగా ఉన్నా ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు కదా, మరి దీని ఫలితం ఏమిటి? కేతు యొక్క సంచార ఫలితము అని చేస్తే ఆయన సంతాన లాభం ఉంటుంది అని చెప్పని అన్నారు. కేతువు కనుక ఐదింట ఉచ్చరాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉంటే సంతాన లాభం ఉంటుంది అని చెప్పినాను. అందుకని ఇందాక నేను మొట్టమొదటిలో మనం చెప్పుకునేటప్పుడు సంతానాభిలాషులకి ఇది మంచి సమయము అని కూడా చెప్పాను. అంటే ఇక్కడికి లైన్ క్లియర్ ఉంది, అంటే గోచారరీత్యా మీకు మంచి కాలం ఉంది. మీ యొక్క జాతకం చక్రాన్ని చూసుకొని సంతాన స్థానంలో ఎవరున్నారు, మంచి గ్రహాల అదే శుభమైనటువంటి గ్రహాలు కాదా, ఒకవేళ లేకపోతే మనం ఏం చేసుకోవాలి, అలాంటి కొన్ని కొన్ని స్థానాలు ఉన్నాయి. లగ్నం నుంచి 5-9, చంద్రుడి నుంచి 5-9, మళ్ళీ అంశలోను, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని దానికి తగినటువంటి యొక్క విశేషాలు చేసుకోవడం. అక్కడ కూడా బాగా ఉంటే గోచారరీత్యా 100కి 100 పాళ్ళు బాగా ఉంది కాబట్టి ఆ సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. తర్వాత మీ సంతానానికి కూడా చాలా అభివృద్ధి ఉంటుంది, ఎందుకంటే సంతాన స్థానం ఐదంటే ఆ స్థానంలోనే కేతువు ఉచ్చస్థితిలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి యొక్క సంచారం సంతానానికి కూడా అనుకూలమైనటువంటిది. విద్యార్థులకి సువర్ణమూర్తిగా గురువుగారు ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది, అనుకూలమైనటువంటి యొక్క కోర్సుల్లో వాళ్ళకి సీట్లు లభిస్తాయి ప్రవేశం. అలాగే వ్యాపారస్తులకు కూడా ధనకారకుడైన గురువు బాగున్నాడు కాబట్టి పర్వాలేదు, బుధుడు యొక్క అనుగ్రహం కూడా చాలా బాగా ఉంది, వారికి కూడా బాగా ఉంది. ఉద్యోగస్తులకి రవి యొక్క సంచారం మనకి ఫస్ట్ హాఫ్ ఏమంత పెద్ద బాగాలేదు, సెకండ్ హాఫ్ పర్వాలేదు, మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అంటే 50% అనమాట సెకండ్ హాఫ్ నుంచి బాగుంటుంది. స్త్రీలకి కళాకారులకి ఇప్పుడే చెప్పుకున్నాం, శుక్రగ్రహ సంచారం మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులకు కూడా ఇందాక చెప్పుకున్నాను పర్వాలేదని,
అలాగే న్యాయవాదులకి వైద్యులకి వీళ్ళకి కూడా వీరికి కూడా అంతగా అనేది సామాన్యంగా ఉంటుంది. అంతేగాని విపరీతమైనటువంటి యొక్క ఆదాయం ఉంటుంది అని చెప్పడానికి అవకాశాలు లేవు. అయితే క్రిమినల్ లాయర్స్కి మాత్రం మంచి ప్రాక్టీస్ ఉంటుంది, ఆదాయం ఉంటుంది. ఎందుకంటే కుజుడు యొక్క సంచారం మకర రాశిలో సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కుజగ్రహం అది వాడికి సరైనటువంటి యొక్క పొజిషన్ కాదు కాబట్టి అక్కడ కుజుడు కొన్ని కేసెస్, కుజుడు ఎక్కువ క్రిమినల్ కేసెస్, అందువల్ల ఆ కేసులు ఎక్కువ అవుతూ ఉంటాయి. క్రిమినల్ లాయర్స్కి బాగా ఉంటుంది. అలాగే సివిల్ లాయర్స్కి కూడా పర్వాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ స్థలాలు ఈ వ్యవహారం అంతా కూడా భూదేవి యొక్క కుమారుడు కుజుడు కనుక ఈ తగాదాలు స్థలాలు తగాదాలు ఇవి ఇలాంటి సివిల్ కేసెస్ కూడా కేసులు బాగానే ఉంటాయి. న్యాయవాదులకి పర్వాలేదు. వైద్యులకి ఏంటంటే రవి యొక్క సంచారం ఫస్ట్ హాఫ్లో అంతగా బాగోదు కనుక కొంత అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వైద్యుడి దగ్గరికి పరిగెత్తుతారు జనం అందరూ కూడా. అందువలన వైద్యుడికి కూడా పర్వాలేదు అని చెప్పారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కాస్త జనానికి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వస్తే డాక్టర్ గారి దగ్గరికి ఎవరు వెళ్తారు? అందువలన వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది సెకండ్ హాఫ్. ప్రజలకి ఆరోగ్యంగా ఉంటుంది, చేతివృత్తిదారులకు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మాసాధిపతులను పరిశీలన చేద్దాం. పునర్వసు నాలుగో పాదం వాళ్ళకి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఆది శంకరాచార్యుల వారిది 33 శ్లోకాలు ఉంటాయి. యూట్యూబ్ ఆన్ చేసుకుంటే వస్తుంది మీకు. అలాగే గురు స్తోత్రాన్ని చదువుకోండి. దేవానాం త్రిషీణాంచ గురుం కాంచిన సన్నిభందే అది ఒక 21 పర్యాయం చదువుకోండి. పుష్యమి నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు. అందువలన వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. అలాగే శని స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోండి. నీలాంధ్ర సమాభాసము రవిపుత్రం యమాగ్రజం అది ఉంది కదా అది చదువుకోండి. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు, మంచి శుభగ్రహం. మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి. అలాగే గురు స్తోత్రాన్ని చదువుకోండి. దేవానాంత ఋషీణాంచ గురుం కాంతి సన్నిభవన ఆ శ్లోకాన్ని ఒక 21 పర్యాయం చదువుకోండి. మీకు ఎరిగే అదృష్ట సంఖ్య 2, 4, 6, 8, 9 సోమ మంగళ గురు శుక్రవారాలు కలిసి వస్తాయి అని చెప్పినని చెబుతూ ఈ వీరికి నవగ్రహాలు కూడా ఏకాస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పిన పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి.